విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కొరకు 1966-67 నుంచి పెద్ద ఉద్యమం సాగింది. విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, యావత్ మంది ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రరత్న నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రరత్న నినాదం మార్మోగింది. ఆ సందర్భంగా 32 మంది ఆందోళనలో బలిదానం చేసుకున్నారు, మృత్యువాత పడ్డారు, అనేక మంది నిరాహారదీక్ష చేశారు, సిపిఐ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 32 మంది బలిదానాల నేపథ్యంలో 1970 ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి అంగీకరించింది. 71లో శంకుస్థాపన చేయబడింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దినదినాభివృద్ధి చెందుతూ బాగా వెతుకబడ్డ ఉత్తరాంధ్రకు సంబంధించిన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఆ జిల్లాలకు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు ఆశాజనకమైనటువంటి ఫ్యాక్టరీగా రూపొందింది. అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ పేద ప్రజల నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు లభించాయి. అది నవరత్నాలకు ఒకటి. గతంలో ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల్ని బలోపేతం చేయాలని చూస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ, కాల్చౌగా అమ్మేస్తూ ఖజానా నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరంగా చేస్తూ ఈ దేశాన్నే పెట్టుబడిదారు చేతుల్లో తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో ప్రైవేట్ పరంగా చేస్తే పెట్టుబడులు బాగా వస్తాయని అబద్ధ ప్రచారం చేసుకుంటుంది, గోబులిస్ ప్రచారం చేసుకుంటుంది. ఇవాళ ఈ దేశం ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అమ్మేస్తుంది. అందుకనే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఉధృతమవుతా ఉన్నది. ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా, విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఉద్యోగంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు. కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో మాట్లాడి విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థలోనే, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు ఆయన సీరియస్ గా ప్రయత్నించారు. ఆయన పైన నైతిక బాధ్యత అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం అంటే తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది. ఈ ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఫ్యాక్ట్ కొనసాగించాలని మరొకసారి మేము గట్టిగా తెలియపరుస్తా ఉన్నాం.